Hi friends, ఈ వీడియోలో మనం ప్రకాశం నెల్లూరు మరియు కడప జిల్లా వాసులకు ఎంతో ప్రియమైన పోల సబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ గురించి తెలుసుకుందాం. మన రాష్ట్రంలో పోలవరం తర్వాత అత్యంత ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్ట్ ఈ వెలుగొండ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్లో భాగంగా శ్రీశైలం జలాశయం నుండి 43.5 టీఎంసీల వరదనీటి జలాలను 45 రోజుల పాటు నల్లమల సాగర్ జలాశయానికి తరలించి అక్కడి నుండి వివిధ కాలువల ద్వారా ఈ మూడు జిల్లాలకు సరఫరా చేస్తారు. ముందుగా ఈ వెలుగొండ ప్రాజెక్టును ఎందుకు నిర్మిస్తున్నారో తెలుసుకుందాం. ప్రకాశం నెల్లూరు మరియు కడప జిల్లాలోని కరువు ప్రాంతాలకు తాగు మరియు సాగునీరు అందించడం కోసం, అలాగే ఈ మూడు జిల్లాల్లో ఉన్న ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు సురక్షితమైన నీరు అందించడం కోసం ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రకాశం జిల్లాలోని పెద్దదోర్నాల మండలంలో కొత్తూరు వద్ద నిర్మిస్తున్నారు. ప్రాజెక్టులోని ప్రధాన అంశాలు 2 సొరంగాలు, నల్లమల సాగర్ జలాశయం, 3 నాన్ ఓవర్ఫ్లో సిమెంట్ కాంక్రీట్ డ్యామ్స్, ఎప్రోచ్ మరియు ఫీడర్ కెనాల్స్. వీటన్నిటి గురించి ఈ వీడియోలో చూద్దాం. 43.5 టీఎంసీల కృష్ణా వరదనీటి జలాలను శ్రీశైలం డ్యామ్కి ఎగువన ఉన్న కొల్లంవాగు ద్వారా తరలిస్తారు. ఈ జలాలు కొల్లంవాగు నుండి నల్లమల అడవుల్లో నిర్మిస్తున్న 2 సొరంగాల్లోకి వెళ్తాయి. కొల్లంవాగు వద్ద కృష్ణానది నీటి మట్టం కనీసం 256 మీటర్లు ఉంటే ఈ సొరంగాల ద్వారా నీటిని తరలించవచ్చు. ఆ సొరంగాలు లేదా టన్నెల్స్ వివరాలు ఇలా ఉన్నాయి. మొదటి టన్నెల్ పొడవు 18.82 కిలోమీటర్లు, అలాగే రెండవ టన్నెల్ పొడవు 18.838 కిలోమీటర్లు. మొదటి టన్నెల్ డయామీటర్ 7 మీటర్లు, రెండవది 9.2 మీటర్లు. ఈ టన్నెల్స్ నిర్మాణం వల్ల నల్లమల అడవిలో నివసిస్తున్న వన్యప్రాణులకు ఇబ్బంది కలగకుండా, పాత పద్ధతి అయిన బాంబ్ బ్లాస్టింగ్ యూజ్ చేయకుండా టన్నెల్ బోరింగ్ మెషిన్లను వాడుతున్నారు. ఈ టన్నెల్స్ నిర్మాణానికి అమెరికా మరియు జర్మనీ నుండి తెచ్చిన 2 టన్నెల్ బోరింగ్ మెషిన్లను వాడుతున్నారు. శ్రీశైలం జలాశయం నుండి తరలించిన జలాలు నల్లమల సాగర్ జలాశయంలో స్టోర్ అవుతాయి. నల్లమల సాగర్ జలాశయం చుట్టూరు కొండలు ఉండడం వల్ల ఈ జలాశయం సహజసిద్ధంగా ఏర్పడిన జలాశయం. ఈ కొండల మధ్య 3 ఖాళీలు ఉండడం వల్ల వీటిని 3 నాన్ ఓవర్ఫ్లో సిమెంట్ కాంక్రీట్ డ్యామ్స్తో ఫిల్ చేశారు. ఇవి నల్లమల సాగర్ రిజర్వాయర్ డీటెయిల్స్. FRL ఫుల్ రిజర్వాయర్ లెవెల్ +244 మీటర్స్, లైవ్ స్టోరేజ్ 43.5 టీఎంసీ, క్రాప్ వాటర్ రిక్వైర్మెంట్ 38.57 టీఎంసీ, డ్రింకింగ్ వాటర్ రిక్వైర్మెంట్ 1.57 టీఎంసీ, ఎవాపరేషన్ లాసెస్ 3.36 టీఎంసీ. ఇవి 3 నాన్ ఓవర్ఫ్లో కాంక్రీట్ డ్యామ్స్ డీటెయిల్స్. సుంకేశుల నాన్ ఓవర్ఫ్లో డ్యామ్, ఇది 378.5 మీటర్ల పొడవు ఉంటుంది. దీని మ్యాక్సిమం హైట్ 59.652 మీటర్లు. తర్వాత కాకర్ల నాన్ ఓవర్ఫ్లో డ్యామ్, 356 మీటర్ల పొడవు, 60 మీటర్ల మ్యాక్సిమం హైట్. గొట్టిపడియ నాన్ ఓవర్ఫ్లో డ్యామ్ ఉన్న 3 డ్యామ్లో ఇది పెద్దది, 587 మీటర్ల పొడవు, అలాగే మ్యాక్సిమం హైట్ 86.14 మీటర్లు. ఈ ప్రాజెక్టులో ఉన్న కెనాల్స్ వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణా జలాలు ఎప్రోచ్ కెనాల్ ద్వారా టన్నెల్స్లోకి వెళ్తాయి. ఆ టన్నెల్స్ నుంచి వచ్చిన నీళ్లు 22 కిలోమీటర్ల ఫీడర్ కెనాల్ ద్వారా నల్లమల సాగర్ రిజర్వాయర్లోకి వెళ్తాయి. నల్లమల సాగర్ నుండి తేగలేరు కాలువ, గొట్టిపడియా కాలువ, తూర్పు ప్రధాన కాలువ ద్వారా ఈ మూడు జలాలకు నీరు అందిస్తారు. ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్ట్ మ్యాప్ చూద్దాం. ఇది శ్రీశైలం జలాశయం. ఇక్కడ కొల్లంవాగు వచ్చి శ్రీశైలం జలాశయంలో కలుస్తుంది. ఇక్కడ ఎప్రో ఛానల్ ద్వారా మనకి ఆ నీటిని టన్నెల్స్కి తరలిస్తారు. టన్నెల్స్ నుండి ఇది ఫీడర్ కెనాల్, ఈ ఫీడర్ కెనాల్కి తరలిస్తారు. అక్కడ నుండి నల్లమల సాగర్కి నీళ్లు వెళ్తాయి. ఈ నల్లమల సాగర్ చుట్టూ కొండలు ఉండటం వల్ల ఇది సహజసిద్ధంగా ఏర్పడిన జలాశయం. ఈ కొండల మధ్యన 3 ఖాళీలు లేదా గ్యాప్లు ఉన్నాయి. సో ఆ 3 గ్యాప్లని నాన్ ఓవర్ఫ్లో సిమెంట్ కాంక్రీట్ డ్యామ్స్తో ఫిల్ చేశారు. ఆ 3 గ్యాప్లని సుంకేశుల గ్యాప్, గుట్టిపడియా గ్యాప్, కాకర్ల గ్యాప్ అంటారు. ఈ జలాశయంలో 43.5 టీఎంసీలు స్టోర్ చేసుకోవచ్చు. ఆ నీటిని తేగలేరు కాలువ, గుట్టిపడియా కాలువ, తూర్పు ప్రధాన కాలువల ద్వారా కడప, ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తారు. ఈ 3 కాలువల్లో అత్యంత ముఖ్యమైనది, ప్రధానమైనది ఈస్టర్న్ మెయిన్ కెనాల్ లేదా తూర్పు ప్రధాన కాలువ. ఎందుకంటే ఈ కాలువ కింద సుమారు 245,000 ఎకరాలు లబ్ధి పొందుతాయి. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈస్టర్న్ కెనాల్ నుండి పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్కి వాటర్ వెళ్తుంది, అలాగే ఉదయగిరి బ్రాంచ్ కెనాల్కి వెళ్తుంది, తురిమెల్ల రిజర్వాయర్, వెస్ట్రన్ బ్రాంచ్ కెనాల్, జీబీ రిజర్వాయర్, ఇలా డిఫరెంట్ రిజర్వాయర్స్కి వాటర్ వెళ్తాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని గూగుల్ మ్యాప్స్లో చూద్దాం. ఇది శ్రీశైలం, ఇది దోర్నాల, ఇది మార్కాపూర్, ఇది దొనకొండ, ఇది కృష్ణానది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ
ఒక వాగు వచ్చి కృష్ణానదిలో కలుస్తుంది, అది కొల్లం వాగు. సో ఈ ప్లేస్ని సెలెక్ట్ చేసుకున్నారు వాటర్ని తీసుకోవడానికి. సో మనకి శ్రీశైలం రిజర్వాయరు నీటి మట్టం 256 మీటర్లు ఉన్నప్పుడు నీటిని ఈ టన్నెల్స్ ద్వారా తరలించడం వీలవుతుంది. ఇక్కడ ఇప్రో ఛానల్ వస్తుంది, మీరు ఇక్కడ చూడొచ్చు 2 టన్నెల్స్ ఉన్నాయి. టన్నెళ్ళు, ఇది ఒక టన్నెల్, ఇక్కడ నుంచి ఆ టన్నెల్స్ ఇక్కడ వరకు వస్తాయి. అవి 18.8 కిలోమీటర్లు పొడవు ఉంటాయి. ఇక్కడ నుంచి ఇక్కడికి 18.8 కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ఎగ్జిట్ పాయింట్ ఆ టన్నెల్స్కి. ఇక్కడ టన్నెల్ బోరింగ్ మిషన్ కూడా చూడొచ్చు మీరు. ఇదొక టన్నెల్, ఇదొక టన్నెల్. సో ఈ 2 టన్నెల నుంచి వచ్చిన వాటర్ ఈ కెనాల్లో కలుస్తాయి. ఇది ఫీడర్ కెనాల్, ఫీడర్ కెనాల్ టు నల్లమల సాగర్ రిజర్వాయర్. మీరు చూడొచ్చు ఇదంతా ఫీడర్ కెనాల్. ఇలా వచ్చి దీనికి ఎండింగ్ పాయింట్ ఈ ఫీడర్ కెనాల్కి. ఇదంతా నల్లమల సాగర్ రిజర్వాయరు. ఇదంతా నల్లమల సాగర్ రిజర్వాయర్. మన ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఇదంతా నీటితో నిండిపోతుంది. మీరు జాగ్రత్తగా చూసినట్టయితే ఈ రిజర్వాయర్కి చుట్టూరు కొండలు ఉన్నాయి. సో ఇది సహజ సిద్ధంగా ఏర్పడిన రిజర్వాయరు. ఈ కొండలను చూసినట్టయితే ఏదో గోడ కట్టినట్టుగా ఉన్నాయి. ఏదైనా రిజర్వాయర్ కట్టాలంటే చుట్టూరు ఆనకట్టలా కట్టుకోవాలి, కానీ దీనికి కొండలు ఉన్నాయి కాబట్టి మనకు అంత కట్టవలసిన అవసరం లేదు. కానీ ఈ కొండల మధ్యన 3 ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలని ఇలా నాన్ ఓవర్ఫ్లో సిమెంట్ కాంక్రీట్ డ్యామ్తో ఫిల్ చేశారు. ఇది కాకర్లా గ్యాప్. ఇది గొట్టిపడియా గ్యాప్. ఇది సుంకేష్లో గ్యాప్. ఇలా 3 నాన్ ఓవర్ఫ్లో సిమెంట్ కాంక్రీట్ డ్యామ్స్ కట్టారు. ఈ ప్రాజెక్ట్ స్టేటస్ చూద్దాం. అక్టోబర్ 2, 2019 నాటికి నల్లమల సాగర్ జలాశయం పూర్తయింది. అలాగే దాంట్లో ఉన్న గుట్టుపడియా గ్యాప్, సుంకేశలో గ్యాప్, కాకర్లా గ్యాప్లు కూడా పూర్తయ్యాయి. టన్నెల్ 1 18.8 కిలోమీటర్లకు గాను 17.4 కిలోమీటర్లు, అలాగే టన్నెల్ 2 18.8 కిలోమీటర్లకు గాను 11 కిలోమీటర్లు కంప్లీట్ అయ్యాయి. కొల్లంవాగు వద్ద హెడ్ రెగ్యులేటర్ పనులు 60% పూర్తయ్యాయి, మరియు మిగిలిన పనులు సుమారు 6 నెలల్లో పూర్తవుతాయి. ఫేజ్ 1 జులై 2020 నాటికి, ఫేజ్ 2 2021 నాటికి పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల 11 గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వల్ల లాభాలు చూద్దాం. సుమారు 438,000 ఎకరాలకి సాగునీరు, 15 లక్షల మందికి తాగునీరు అందుతుంది. 30 మండలాలు ఈ ప్రాజెక్ట్ వల్ల లాభం పొందుతాయి. ఈ ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లా నుంచి ఎవరైనా ఉంటే మీ ఊరి పేరుని కామెంట్లో తెలియజేయండి. అలాగే ఈ ప్రాజెక్ట్ గురించి మీరు ఏమనుకుంటున్నారో కూడా కామెంట్లో తెలియజేయండి. ఈ ప్రాజెక్ట్ వల్ల ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో ఉన్న కరువు ప్రాంతాల్లో ఎక్కువ పంటలు పండించుకోవచ్చు. అలాగే ఫ్లోరిన్ లేని నీటి వినియోగం వల్ల వ్యాధులు ప్రమాదం తగ్గుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీద కానీ ఈ ప్రాజెక్ట్ మీద కానీ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్లో అడగండి, నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను క్లారిఫై చేయడానికి. ఈ ప్రాజెక్ట్ త్వరగా కంప్లీట్ అవ్వాలని కోరుకుంటూ జై హింద్.